మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి బెదిరింపు వీడియోలను సుమోటోగా స్వీకరించి ఆయనపై కేసు నమోదు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని టీడీపీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పంచాయతీ పరిధిలోని లింగంపల్లిలో తనకి ఓటు వేయని వాళ్లు త్వరలో బెంగుళూరు, హైదరాబాదుకు వెళ్లే రోజులు వస్తాయని, 20 రోజుల్లో తాను అధికారంలోకి రానున్నట్లు బెదిరింపు చర్యలకు పాల్పడిన మంత్రి కాకాని వీడియోలో తమ వద్ద ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో మంత్రి కాకాని సైకోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరో వారం రోజుల్లో వీరి ఆగడాలకు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో సైకో, ఈ జిల్లాలో ఈ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి మరో సైకోలాగా తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని వేధించడం మీ అందరికీ తెలిసిందే. అనేక రకాలుగా గత ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి నాయకులు అభివృద్ధితో పోటీ పడ్డారు. అంతకుముందు ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఎవరు ఎక్కువ పనిచేశారు, ఎవరు అభివృద్ధి చేశారు అనే దాంట్లో పోటీ పడేది. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఈ సైకోలు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ కేసులు పెట్టడంలో పోటీ పడ్డారు. పోటీ కాదు, వారికి ఇక 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ సైకోలకి కేసులు పెట్టి ప్రజల్ని నాయకుల్ని వేధించినటువంటి విధానం ఎవరు చేయలేరు. వీళ్ళకి ఇక మరో 100 సంవత్సరాల చరిత్రలో కూడా కేసులు పెట్టి వేధించడంలో మీరు రికార్డును అధిగమించే శక్తి ఎవరికి ఉండబోదనుకుంటున్నా నేను. రేపో 4వ తేదీతో అంతం కాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు కూడా వేధింపులు మానల, అధికారులు బెదిరించడం మానల. మానవత దృక్పథంతో ఎప్పుడో 12వ తేదీ ఏప్రిల్లో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాలలో వెళ్తున్నప్పుడు చెర్లోపల్లి ఎస్టీ కాలనీలో చిన్న పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తుంటే చూసి చెలించిన ఆయన ఓ 50 రూపాయలు ఆ పిల్లవాడికో ఎవరికో ఇచ్చారంట. దాని మీద అనేక ఎంక్వైరీలు వేశారు. గతంలో 2 సార్లు అధికారులు మానవతా దృక్పథంతో వారు అడిగితే ఆయన ప్రచారానికి ఓట్లకి కాదు, ఆనాటికి ఆయన అభ్యర్థి కాదు. ఎన్నికల సమగ్రతలో భాగంగా తిరుగుతున్నాం ఇచ్చారని 2 సార్లు అధికారులు రిపోర్ట్ రాసినా కానీ ఈ మంత్రి ఈయన పైచాచిక ఆనందం కోసం అధికారులు బెదిరించి నిన్న రాత్రి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సంతోషం, ఆఖరి వరకు మీ అధికారాన్ని పుష్కలంగా వినియోగించుకుంటున్నారు. మీరు మాకందరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆదర్శంగా ఉంటారు పాపం. అయితే ఈ మంత్రి గత నెలలో 10వ తేదీ ఎన్నికల కోడ్ ఎలక్షన్ 13 జరిగింది, ప్రచార పర్వానికి ఆఖరి నిమిషంలో పొదలకూరు టౌన్లోనే ఆయన సొంత మండలంలో లింగంపల్లి ఎస్సీ కాలనీలో ఒక కార్యక్రమాన్ని వెళ్ళాడు. ఆ కార్యక్రమంలో మీరందరూ చూసుంటారు, ప్రచార మాధ్యమాల్లో వచ్చింది, బెదిరి మంత్రిగా ఉండి, స్థానిక శాసనసభ్యుడిగా ఉండి, అభ్యర్థిగా ఉండి నేను వస్తున్నా పొనుకున్న నన్ను తట్టి లేపారు. 20 రోజుల్లో నేను వస్తున్నా, మీరందరూ హైదరాబాద్కి బెంగళూరుకి పారిపోయేటట్టు చేస్తారని బెదిరించాడు. ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోండి, నేను స్థానికుని, నాకు ఇవ్వకపోతే మీకు అందరికి పుట్టగతులు, మీ అంతు చూస్తానని బెదిరించాడు. అవన్నీ తప్పులు కాదా అని నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా ఆ వీడియోని సుమోటోగా తీసుకోవాలి. ఆర్వో గారు, ఎన్నికల కమిషనర్ వెంటనే కేసు నమోదు చేయాలి. ఆ ఎస్సీ కాలనీలో బెదిరించినట్టు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మీడియాలో వచ్చింది. మరి ఎందుకు కేసు కట్టలేదు అధికారులు అని అడుగుతున్నా. మీరు ఓటమి అంచున చేరి ఈ ప్రజలని బెదిరించడం, మంత్రిగా ఉండి నేను వస్తే 20 రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలో నాకు ఓటైన వారు ఎవరిని ఉన్నాయను, మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి బెంగళూరుకి తరలిస్తానంటూ తప్పు కాదా అంటున్నా. ఆ విధంగా బెదిరించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలి. మంత్రి గారు ఎక్కడ
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.